ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు శనివారం అంటే ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మనకు పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు చేయవలసిన ఒక ముఖ్య పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం చాలా ఈజీగానే ఉంటుంది చాలా మన దగ్గర ఉన్న సులభమైన పో వస్తువులతోనే ఈ పరిహారం అనేది చేయొచ్చు కానీ అత్యంత ఫలితం అనేది ఇస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి ఈ పౌర్ణమి రోజు మనం ఏదైతే చేస్తామో అంటే పౌర్ణమి అమావాస ఇలాంటి మంచిది రోజుల్లో ఏదైతే మనం చేస్తామో దా ఏదైతే కోరి మనం చేస్తామో దానికి పదింత రేట్లు మనకు ఫలితాన్ని ఇచ్చే రోజులు అనమాట అందువల్ల కొన్ని కొన్ని రోజులలో కొన్ని కొన్ని చేసినప్పుడు మనకు అత్యంత ఫలితం అనేది కలుగుతుంది మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకోవాలి ఏదైనా ఒక మంచి ఒక గృహప్రవేశం చేయాలి లేకపోతే లేకపోతే దేనికైనా ఒక ముహూర్తం పెట్టాలి అన్నప్పుడు ఒక ముహూర్తం అనేది చూస్తాం ఎందుకు ఆ సమయంలో చేస్తే మంచి కలిసి వస్తుంది వ్యాపారం ఆ సమయంలో ఆరంభించాలి అని అనుకున్నప్పుడు మంచి లాభాలు రావడానికి అలాగే మనం ఏ పని చేసినా ఒక మంచి సమయం అనేది చూసుకుంటూ ఉంటాం బయటికి వెళ్ళేటప్పుడు రావుకాలం ఏమగన్నా ఉందా ఇవన్నీ చూ చూసుకొని మనం బయలుదేరుతుంటాం ఎందుకు మన మంచి కోసం అలాగే మనం ఏదైతే కోరుకుంటామో అలాంటివి కొన్ని కొన్ని మంచి రోజులలో శక్తివంతమైన రోజుల్లో చేసుకుంటే మనకు అత్యంత ఫలితం అనేది దక్కుతుంది అలాంటి రోజుల్లో పౌర్ణమి రేపు నిండు పౌర్ణమి అలాగే మనకు పదకొండు గంటల పైన గ్రహణం అని కూడా చెప్తున్నారండి ఈ లోపలే మీరు ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది చేసేయాల్సి ఉంటుంది అందులో మనకు శనివారం రోజు వచ్చే గురుహోర అనేది చాలా విశేషం గురుహోర అనేది మామూలుగా ఏదైనా ఒక మనం ఒక విషయం చేసినప్పుడు హోరా టైంలో చేసినప్పుడు అంటే గురుహోర శుక్రుహోర అని కొన్ని మనకు ఈ హోరా అనే సమయాల్లో మనకు ఎక్కువ శక్తివంతమైన కాలం అన్నమాట అది అలాంటి కాలం రేపు పౌర్ణమి రోజున తొమ్మిది నుంచి పది గంటల లోపల మనకు ఉంటుంది ఆ ఒక్క గంట లోపల మీరు చేసుకోండి అంటే తొమ్మిది గంటల పైన అనేది ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు తర్వాత పదకొండు పదకొండున్నర నుంచి మనకు గ్రహణం అంటున్నారు గ్రహణం ఉన్నా పర్వాలేదండి ఈ ముందుగానే ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు మీరు ఏ బేస్ చేసి ఈ అంటే ఏ కోరిక బేస్ చేసి పరిహారం చేస్తున్నారు తప్పకుండా మీకు కలుగుతా మీకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఇక ఏం చేయాలి ఈ పరిహారానికి ఏం కావాలి అట్లాంటి ఈజీ వస్తువులు ఏంటి అని చెప్పి అడిగితే మనకు ఒక చిన్న క్లాత్ అనేది కావాలండి వైట్ కలర్ క్లాత్ అనేది కావాలి ఆల్రెడీ మీ దగ్గర మా మేము చాలా పరిహారాలు చేస్తున్నాం మా దగ్గర క్లాత్ ఉంది అనుకుంటే ఆ క్లాతే కొంచెం స్క్వేర్ షేప్లో కొంచెం ఒక చిన్న బిట్టుగా అనేది కట్ చేసుకొని దాని మీద మనం పరిహారం అనేది చేసుకోవచ్చు లేదు అన్నప్పుడు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా వైట్ది ఆ వైట్ లైనింగ్ క్లాత్ కూడా ఒక అరమీటర్ కొనుక్కుంటే కూడా మనం కొన్ని పరిహారాలు అనేవి కూడా చేసుకోవచ్చు అనమాట అంటే మనకు ముడుపులాగా మూట వీలుగా ఉండేలా ఒక చిన్న స్క్వైర్గా చిన్న బిట్ చాలండి ఒక సదరడి రౌండ్ చిన్న స్క్వైర్ బిట్గా మనకు ఆ క్లాత్ అనేది తీసుకోవాలి ఈ క్లాత్లో మూడు వస్తువులు అనేది వేయాలి ముఖ్యంగా ఆ మూడు వస్తువులు కూడా ఏంటి అంటే వైట్ కలర్ తెల్లటి వస్తువులు మనం ఇందులో పెడు పెట్టబోతున్నాం మన చంద్రగ్రహణం రోజు చంద్రునికి ఈ తెల్లని యొక్క వస్తువులు కానీ పెట్టి మనం పూజ చేసినట్లయితే విశేషకరంగా ఫలితం అనేది దక్కుతుంది వాళ్ళకంటే చంద్రభగవానుడికి ఇష్టమైన ఆ వైట్ కలర్ వస్తువులు అనేది పెట్టాలి ఈ వైట్ కలర్ వస్తువులు అనేది కూడా ఏంటి ఏం పెట్టాలి అంటే మన ఇంట్లో సాధారణంగా మన ఇంట్లో ఉండేవానండి అవి ఏంటంటే ఒక స్పూన్ అలవకు ఒక స్పూన్ అలవకు బియ్యం పెట్టాలి ఒక స్పూన్ చాలండి ఒక బియ్యము తర్వాత ఒక చిన్న బిళ్ళ కర్పూరం పచ్చకర్పూరం మామూలు కర్పూరం కాదు పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే సుగంధభరితమైన మంచి స్మెల్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మనకు పచ్చకర్పూరం వేసి సాంబ్రాణి ధూపం వేసినా మనం వెలుగుతున్న దీపంలో వేడి దీపంలో వచ్చి కొంచెం నలిపి వేసిన మంచి పాజిటివిటీ అనేది వస్తుంది అంతేకాకుండా మంచి సువాసన వెదజల్తుంది ఎక్కడైతే సువాసన వెదజల్లే ఇట్లాంటి వాసన అనేది ఫామ్ అయి ఉంటుందో అక్కడ ఎక్కువగా లక్ష్మీదేవి నడమాటం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అందువల్ల మనకు ఆ పచ్చకర్పూరం అనేది కూడా అందులో పెట్టాలి ఒకే ఒక తుండు చాలు ఒక చిన్న పలుకు ఉంటుంది కదా అలాంటిది పెడితే చ సరిపోతుంది తర్వాత పెట్టవలసింది మల్లెపూలు మల్లెపూలు ఒక రెండో మూడు అనేది పెట్టుకోండి మళ్ళీ లేదు మాకు సమయానికంటే సన్నజాజులు ఉంటాయి లేకపోతే జాజి ముల్లజాజి అట్లాగా వైట్ కలర్గా ఉండాలి అదేవిధంగా సుగంధభరితంగా సువాసన కలిగి ఉన్న ఆ పువ్వులు అనేది పెట్టాలి అందులో మనకు అందరికీ దొరికేది శన రోజులు దొరికితే అలాగే మళ్ళీ కూడా దొరుకుతాయి అనమాట రెండు మూడు పువ్వులు అనేది పెట్టాలి ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఒక మూటలాగా కట్టండి మూటలాగా కట్టి ఒక ప్లేట్లో పెట్టి చంద్రభగవానుకి మనం దండం పెట్టుకొని బయట పౌర్ణమి ఉంటుంది కదా బయట చంద్రభగవానికి దండం పెట్టుకొని మీరు ఏ కోరిక అయితే తీరాలో ఆ కోరిక అనేది నెరవేరాలి అప్పుల బాధ తొలగాలి అట్లాగా మీరు మంచిగా మా కుటుంబం అనేది ఉండాలి అని చెప్పి కూడా ప్రార్థించి తర్వాత ఆ మూటను తెచ్చి మీ పూజ గదిలో అనేది పెట్టుకోండి ఆ పూజ గదిలో పెట్టేసి ఆ నైట్ గ్రహణం అంటున్నారు గ్రహణం ఉన్నా పర్వాలేదండి మీరు దానిపైన దర్భ ఉంటుంది కదా ఒక ముక్క దర్భ అనేది పెట్టేస్తే సరిపోతుంది తర్వాత మీరు తీసుకెళ్ళి మరుసటి రోజు చక్కగా మీ గల్లాపెట్లోనో బీరువాలోనో మీరు డాక్యుమెంట్లు పెట్టే దగ్గర నగలు పెట్టే దగ్గర పెట్టుకుంటే ఎక్కువగా మనకు ధన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వస్తువులు కూడా తప్పకుండా పెట్టినట్లయితే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే పౌర్ణమి రోజు మనం ఎందుకు తెల్లని వస్తువులు పెడుతున్నామంటే ఈ తెల్ చంద్రభగవానుడికి సోదరి అవుతారంట ఎవరు లక్ష్మీదేవి సో అట్లాగా మనకు లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి చంద్రభగవాను ఆరాధన పౌర్ణమి రోజు చాలా విశేషం కాబట్టి ఈ చిన్న ఒక పరిహారం అనేది చేసి మంచి ఫలితాన్ని పొందతారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఇది అందరూ చేసుకోదగ్గ పరి ఒక పరిహారమే కాబట్టి చేసుకోండి దీనికి నాన్ వెజ్ అనేది రేపు శనివారమే కాబట్టి చాలా మంది తింటారు హ్యాపీగా చేసేసుకోవచ్చు ఒకవేళ నాన్ వెజ్ తిన్నా చక్కగా స్నానం చేసి పరిహారం అనేది చేసుకోండి అలాగే పీరియడ్స్ టైం ఉంటే చేయవద్దు అది ఫ్రెండ్స్ ఇక ఈ మూటని ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అని చెప్పే ఒక అనుమానం కూడా చాలా మందికి ఉంటుందండి ఏం లేదు ఒక నెల రోజులనేది మనం మీ డాక్యుమెంట్ దగ్గర లేకపోతే నగలు పెట్టే దగ్గర డబ్బులు పెట్టే దగ్గర బీరు వాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే వ్యాపారం చేసే ప్లేస్లో గల్లాబెట్లు అనేది కూడా పెట్టుకోవచ్చు తర్వాత నెక్స్ట్ పౌర్ణమి వస్తుంది కదా అప్పుడు నెక్స్ట్ పౌర్ణమికి మీరు కొత్తగా ఇదే విధంగా కూడా చేసి అలాగే పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు చేసిన ఆ క్లాత్లో ఉన్న అవి ఉంటాయి కదా బియ్యం వాటిని వచ్చి పక్షులకు ఆహారంగా వేసేయండి ఒకవేళ పచ్చకర్పూరం ఆవిరిగా అయిపోయి ఉంటే ఓకే లేదు అలాగే ఉంది అనుకున్నప్పుడు దాన్ని నలిపి మీరు సాంబ్రాడి దూపం వేసేటప్పుడు అందులో వేసేసుకోవచ్చు ఇక మల్లెపూలు మనం పెట్టిన ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ వాడిపోయి ఉంటే తొక్కని ప్లేస్లు అనేది పడేసేయండి ఇంతే చేయండి ఇవి ఇది సేమ్ వచ్చి మీరు చేసుకోవాలి మాకు బాగుంది మంత్ అంతా చాలా చక్కగా మాకు ఎలాంటి నెగిటివిటీ లేదు అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ మంత్ కూడా ఇదే విధంగా పౌర్ణమికి చేసుకొని అలాగే కంటిన్యూ కూడా చేసుకోవచ్చు ఇలా ఇది ఈజీగా చేసుకునే ఒక పరిహారం ఒక ఎక్కడి నుంచో వస్తువులు తెచ్చుకోవాలి అలా ఏం లేకుండా అందరూ చేసుకోదగ్గ పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకుని మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్ జై వారాహి మాత